హాయ్ హలో, అందరికీ నమస్తే. ఇగో ఇప్పుడే ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అతన్ని కలవడానికి వెళ్తే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మా పార్టీ నుంచి మేము ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యేని మేము కలవడానికి వెళ్తున్నాం, ఇలాంటి పరిస్థితులలో మా మీద అక్రమ కేసులు ఏంటి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తే వారి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా పూర్తి స్థాయిలో దాడి చేశారు, గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళకు వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పుడు వారిని పూర్తిగా ఇప్పుడు నాంపల్లి కోర్టుకైతే తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రముఖంగా మొత్తం 11 మంది నుంచి 15 మంది ఉన్నారు. దీంట్లో కొంతమందికి, ఇద్దరు ముగ్గురికి తీవ్రమైన గాయాలైనవి. సో వారికి సంబంధించి ప్రత్యేకించి తీశారు. ఇక మిగతా వారందరినీ కూడా తీసుకెళ్తున్న తరుణం కనబడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి నుండి నాంపల్లి కోర్టుకు మన ప్రయాణం కొనసాగుతుంది. నాంపల్లి కోర్టు అక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ వెహికల్, దాని ముందు ఈరోజు అక్రమ కేసులతోని అన్యాయంగా కూడా కోర్టుకు వెళ్తున్న విద్యార్థి యువ నేతలు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు కూడా అందులో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మీరు అందరు విజువల్లో చూడొచ్చు చాలా స్పష్టంగా కూడా.